కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కొక్కొండ గ్రామంలోని 9 ఇళ్లలో అడవిలింగాల గ్రామంలోని 3 ఇళ్లలో దొంగలు చోరీ చేశారు. కొక్కొండ గ్రామంలోని మాదిగ వెంకయ్య, మాదిగ పెద్దసాయిలు, చిన్నసాయిలు, కాశీరం, కుమ్మరి రాములు, బాలమణి, బోయిని శ్రీను, కుమ్మరి అంజయ్య, కుమ్మరి సాయిలకు చెందిన ఇళ్లలో దొంగలు పడి తులం బంగారం గుండ్లు, 20 తులాల పుట్టగొలుసులు, 120,000 నగదును దోచుకెళ్లారు. కొక్కొండ గ్రామంలోని కొంతమంది హైదరాబాదుకు వలస వెళ్లగా మరికొన్ని కుటుంబాల్లో వారి బంధువులు మృతి చెందటంతో అద్దె ఇంట్లో ఉంటున్నారు. అడవిలింగాల గ్రామంలోని 3 ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడినా అక్కడ ఏమీ లేకపోవడంతో వెనుతిరిగారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ శ్వేత చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం బృందం ద్వారా వేలిముద్రలను సేకరిస్తున్నట్లు తెలిపారు. నడుపుతామని 5 మాసాల బంగారం. రాత్రి ఎప్పుడు అయిందమ్మా అందాజు? వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది, మా ఇంట్లో దొంగతనం జరిగింది. మా నలుగురం ఉన్నాము కానీ ముగ్గురు 3 ఇంట్లో దొంగతనం జరిగింది. నేను పొద్దున బర్రెలకు పాలు ఉండేందుకు వచ్చే వరకు బాత్రూంలోకి పోయి లెటర్ పోయి బయట కదమని వచ్చే కదా లోపల రూమ్లో దర్వాజలు దరబెట్టినవి ఉన్నాయి. బాధ మా ఏంటంటే బీరువ తలుపులు తీసి ఉన్నాయి. నా కడుపు జర గట్ట జర పిచ్చి పిచ్చి ఉండు ఆయన తీసి ట్యాప్ కూడా వేసేస్తుండే కదంట అని చెప్పేసి నేను వాడ తీసి ఉండొచ్చు అన్నట్లు బియ్యం సంచులు కిందర చిందర అందర ఒకటి ఉండని పచ్చంగా చదువుకుందాం 10 గంటలకి ఇప్పుడు నాకు పని ఉందని వెళ్ళి బయటకు వెళ్ళి పాలు వండుకొని